ఉద్యోగస్తులకు బ్యాడ్ న్యూస్ ఇకపై తక్కువ జీతంతో సరిపెట్టుకోవాల్సిందే లాక్డౌన్ సమయంలో ఏర్పడే ఆర్థిక సమస్యలకు తల్లడిల్లిపోయే నెలవారీ వేతనదారులకు సహాయపడడానికి ఈపీఎఫ్ఓ వారి జీతాల నుండి కేవలం పది శాతం మాత్రమే కట్ చేసుకుంది దీంతో మే జూన్ జూలై నెలల్లో ఉద్యోగస్తుల బేసిక్ జీతం నుండి కేవలం పది శాతం మాత్రమే పిఎఫ్ కాంట్రిబ్యూషన్కి వెళ్ళిపోయింది కానీ నేటితో జూలై నెల పూర్తవడంతో ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అనగా ఈ రోజు నుంచి మళ్ళీ యథావిధిగా పీఎఫ్ కాంట్రిబ్యూషన్కి బేసిక్ పే జీతం నుంచి కట్ చేయబడుతుంది సాధారణంగా ఉద్యోగస్తుల బేసిక్ జీతం నుండి పన్నెండు శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది సో ఇకపై అదే తరహాలో ఉద్యోగస్తుల జీతం నుండి పన్నెండు శాతం పీఎఫ్ కాంట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుందని చెప్పవచ్చును దీంతో గత నెలలో పోల్చుకుంటే ఈ నెల నుండి ఉద్యోగస్తులకు జీతం తక్కువగా అందుతుందని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు అందించిన ఈ ఆర్థికపరమైన ప్రయోజనం ఇక మీదట అందుబాటులో ఉండకపోవడం అనేది ఉద్యోగస్తులకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈపిఎఫ్ఓ నిబంధనల ప్రకారం యాజమాన్యాలు తమ ఉద్యోగస్తుల బేసిక్ వేతనం నుండి పన్నెండు శాతం సేకరించి పీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది దీన్ని బట్టి ఉద్యోగస్తుల బేసిక్ వేతనం నుండి మొత్తం ఇరవై నాలుగు శాతం పీఎఫ్ అమౌంట్కే వెళ్ళిపోతుందని తెలుస్తోంది దీంతో గత నెలలతో పోల్చుకుంటే మొత్తం నాలుగు శాతం ఎక్కువగా ఉద్యోగస్తుల బేసిక్ జీతం నుండి పీఎఫ్ అమౌంట్లో జమ అవుతుందని తెలుస్తోంది ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు పేదవారు మధ్యతరగతి కుటుంబాల ధరల పెరుగుదల జీతాల్లో కోతలతో అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఆర్థిక సమస్యలు ఇదే తరహాలో ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు